తుఫాను వర్షాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాను అతలకుతలం చేస్తున్నాయి. మూడు రోజుల పాటు కురిసిన వానలకు రహదారుల నుండి చెరువులను తలపిస్తున్నాయి. చెరువులను తలపిస్తున్న నేపథ్యంలో ఒంగోలు కర్నూలు రాష్ట్ర రహదారి చీమకుర్తి మండలం రామతీర్థం మరిచెట్లపాలెం మధ్యలోని కర్నూలు రోడ్డు హైవే కొన్ని సంవత్సరాలుగా వర్షం పడితే రోడ్లు గుంట్లమయమవుతుంది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలపడి చెరువులను తలపిస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాళ్ళ లారీలు చోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బైక్ పైన వెళ్లాలంటే ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. పాతచారులో రోడ్డు దాటాలంటే ప్రాణాంతకమే. జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి వెళ్లాలంటే ప్రజానీకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ రహదారినే వెళ్లాలి. పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న అధికారులపై మండిపడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా అధికారులు రోడ్డును పట్టించుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.